నమ్ముకున్న వారికి న్యాయం చేయాలి ఇది ఆనాడు వైఎస్ఆర్ నమ్ముకున్న వారికి న్యాయం చేయాలి ఇది ఆనాడు వైఎస్ఆర్ అవలంబించిన విధానం ఓడిపోయిన వారికి అందలం ఎక్కించాలి ఇది ఇప్పుడు జగన్ పాటిస్తున్న విధానం ఓ రకంగా తండ్రి బాటలోనే వెళ్తున్నారు అవును నామినేటెడ్ పోస్టుల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇవాళ రేపో పదవుల పందేరం కూడా మొదలు కానుంది ఇప్పటికే ఆశావహకులు తమకు ఏ పదవి ఇస్తారోనని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఇంతకీ జగన్ ఏ ప్రాతిపదికన ఈ పదవుల్ని భర్తీ చేయనున్నారు వాచ్ ది స్టోరీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ఆర్ బాటలోనే వెళ్తూ తనదైన మార్కు వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే కేబినెట్ ఎమ్మెల్సీలుగా ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై జగన్ ఇప్పటికే క్లారిటీకి వచ్చారంటున్నారు నామినేటెడ్ పదవులు కూడా ఇవాళ రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే అంతర్గతంగా దాదాపు పదవుల కేటాయింపు పూర్తయింది దీనిపై ముఖ్యమంత్రి కొన్ని మార్పులు చేర్పులు సూచనలు చేశారు రానున్న మంత్రివర్గ విస్తరణ స్థానిక సంస్థల కోటాలో 8 ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయాల్సిన 3 స్థానాలపై ఓ అంచనాకు వచ్చాక నామినేటెడ్ పోస్టుల్ని ఫిల్ చేయనున్నట్లుగా సమాచారం అయితే ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది దీంతో జగన్ మొదట తనను నమ్ముకున్నవారు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా సమాచారం ద్వితీయ శ్రేణి నేతలకు జిల్లా స్థాయి పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు అదే సమయంలో సీఎం జగన్ పాలసీగా నిర్ణయించిన విధంగా సామాజిక సమీకరణాలను పక్కగా అమలు చేస్తున్నారు రాష్ట్ర స్థాయిలో ఆర్టీసీ మైనింగ్ కార్పొరేషన్ సివిల్ సప్లై కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మైనారిటీ వెల్ఫేర్ వంటి 32 పోస్టుల పేర్లు దాదాపు నిర్ణయమైనట్లుగా తెలుస్తోంది ప్రధానంగా ఆమంచి కృష్ణమోహన్ ఉర్వకొండ విశ్వేశ్వరరెడ్డి తోట వాణి రౌతు సూర్యప్రకాష్ రావు దేవినేని అవినాష్ బొప్పన భావన కుమార్ బాచిని చైతన్య వంటి పేర్లు ప్రచారంలో ఉంటాయి ఇప్పటికే రిజర్వేషన్ల వారీగా జిల్లా పరిషత్లు ఖరారు కావడంతో ఏ జిల్లాలో ఎవరు జడ్పీ చైర్మన్ చేయాలనే అంశంపైన సీఎం జగన్ క్లారిటీతో ఉన్నారు అయితే హైకోర్టు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల రద్దు నిర్ణయంపైన డివిజన్ బెంచ్ స్టే ఇచ్చిన తుది ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది ఆ తర్వాతనే ఆ ఎన్నికల కొనసాగింపుగా ఓట్ల లెక్కింపు లేదా కొత్తగా ఎన్నిక జరపడమా అనే అంశంపైన నిర్ణయం తీసుకోనున్నారు ఎన్నికల్లో పోటీ చేసి ఓడి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న వారికి సైతం ఎమ్మెల్యేలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా హోదా ఇవ్వనున్నారనే ప్రచారం ఉంది కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసి మరణించిన చంద్రమౌళి కుమారుడికి సైతం రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది ఈ నెల 8 వైఎస్ఆర్ జన్మదినం సందర్భంగా నామినేటెడ్ పోస్టులను విడుదల చేయాలని భావించిన కసరత్తు పూర్తి కాకపోవడంతో నిలిచిపోయింది దీంతో నేడు రేపు ఈ లిస్టును ప్రకటించనున్నారు ఈ లిస్టు పైన వైసీపీ ఆశావహుల్లో గంపెడ ఆశలున్నాయి త్వరలోనే కేబినెట్ కూడా ప్రక్షాళన చేసి కొత్త వారికి ఇవ్వనుండటంతో ఎవరికి ఎలాంటి పదవులు వస్తాయనే ఆసక్తి ఏపీ రాజకీయాల్లో నెలకొంది